जिले रंगारेड्डी के कलेक्टर लोकेश की जानिब से साइबराबाद पुलिस मुलाजमीन के लिए EVM और VVPAT से मुतालिक एक तरबियती प्रोग्राम का इनेखाद अमल में आया। ज़िले रंगारेड्डी के कलेक्टर लोकेश कुमार की जानिब से साइबराबाद पुलिस के लिए EVM VVPAT का तरबियती कैंप का इनेखाद अमल में आया। इस तरबियती कैंप में 2590 साइबराबाद पुलिस मुलाजमीन ने हिस्सा लिया। इस तरबियती कैंप की इंतखाबी तकरीब में कलेक्टर ज़िले रंगारेड्डी के अलावा कमिश्नर पुलिस साइबराबाद VC सजनार ने मुखातिब किया। इस इंतखाबी इजलास में ज्वाइंट कलेक्टर ज़िले रंगारेड्डी हरीश, साइबराबाद पुलिस के आला ओहदेदार इंस्पेक्टर्स के अलावा रेवेन्यू ऑफिसर्स ने हिस्सा लिया। इस तरबियती कैंप के अलावा जिले रंगारेड्डी के मंडलों की सतह पर आने वाले साइबराबाद के पुलिस स्टेशनों पर भी तरबियत का इंतजाम किया जाएगा। ముందే ఫిక్స్ చేస్తారు, మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ అక్కడే ప్రీ రికార్డెడ్ ఉంటుంది, ఇది చాలా చెప్తుంటారు. ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు EVM చాలా పక్కద్బందీగా ఉంది, ఎటువంటి ఎవరు కూడా ఏం ట్యాంపర్ చేయడానికి లేదు. ప్రతి దగ్గర కూడా మూమెంట్ రెసిస్ట్ ఎట్లా ఉంటుంది, మనం కూడా అదే విధంగా అది కూడా ఒక మూమెంట్ రెసిస్ట్ ఉంటుంది. ఎక్కడ బయటకు వెళ్ళినా ఏం వెళ్ళినా మొత్తం సెక్యూరిటీతోనే ఇద్దరు, ఎందుకంటే కలెక్టర్ గారు రెగ్యులర్లీ నాకు డిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటారు. పంచకులకి మనము బందోబస్తు చేయాలి, లేదంటే బెంగళూరుకి బందోబస్తు చేయాలని చెప్పేసి రెగ్యులర్ ఎక్కడ వెళ్ళినా పోలీస్ బందోబస్తునే ఉంటారు. సో ముఖ్యంగా మనందరూ కూడా ఇది EVM పైన మొత్తం అవగాహన కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఈరోజు మీరు అందరు కూడా ఉన్నారు, మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే మీకు కూడా చాలామంది స్నేహితులు, లేదంటే చాలామంది బయట ప్రజలు, లేదంటే ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు లేదు భయ్ అంతకుముందు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, అందుకు ఇంత మెజారిటీ వచ్చింది, ఇట్లా అయిందని చెప్పి చాలామంది చెప్తుంటారు. సో ముఖ్యంగా అలాంటి మీరు కూడా ఫస్ట్ మీరు నమ్మొద్దు, అందుకు ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ట్రైనింగ్లో మీరు అందరు కూడా తెలుసుకోవచ్చు ఏమాత్రం అవుతుందా ఏమొచ్చు. మీరు మొత్తము ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే మీరు ఈ షుడ్ బి కాన్ఫిడెంట్, ఎవరు అడిగినా లేదు 80% ట్యాంపరింగ్ చేయడం కాదు, ఎట్లాంటి ఏం ప్రీ రికార్డెడ్ ఉండదు, ఎవరు కూడా ముందనే ఫిక్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం చెప్పి మీరు క్లారిటీ ఉండాలి. మీరు క్లారిటీ ఉంటేనే వేరే అవతల వాళ్ళకి మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. సో ముఖ్యంగా మీకు ఏమేమి ఉంది, డౌట్స్ ఏమున్నా ప్లీజ్ క్లారిఫై చేసుకోండి. ఇక్కడ మంచి ట్రైనింగ్ సిబ్బంది ఉన్నారు, మంచి వాళ్ళందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కలెక్టర్ గారు ఉంటామన్నారు. సో ప్లీజ్ క్లారిఫై ఆల్ యూర్ డౌట్స్. అదేవిధంగా ఈ ట్రైనింగ్ కూడా మనం కింద స్థాయి మనం మండల లెవెల్ కూడా చేస్తానన్నారు. సో హోమ్ గార్డ్ ఆఫీసర్స్ దాకా కూడా ఇది ట్రైనింగ్ ఇవ్వాలి. రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్.